భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార ఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ద్వాదశ రాశులు వారికి ఎలా ఉండబోతోంది వారికి ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది ఇత్యాది అంశాలు మనకు తెలియచేయడానికి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నాను శృంగేరి శారదపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు స్వర్ణ పథకాలు సాధించిన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారిని అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం గారు నమస్కారం భాస్కరాయ విద్మహే మహద్యోతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాతూ నమస్కారం గ్రహ సంచార గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం కన్యాలగ్నం కన్యాలగ్నంలో భగవానుడు ఉత్తర ఫల్గుణే నక్షత్రం మూడో పాదంలో తన స్వంత నక్షత్రంలో కన్యారాశిలో ఉన్నారు అలాగే కుజగ్రహము తన స్వంత నక్షత్రమైన చిత్తా నక్షత్రం ఒకటో పాదంలో కన్యారాశిలో ఉన్నారు కేతుగ్రహము ఎప్పటిలాగానే నక్షత్రం మూడో పాదంలో తులారాశిలో కేతు ఉన్నారు అశ్విని నక్షత్రం ఒకటో పాదంలో మేషంలో రాహు ఉన్నారు ఇక చంద్ర భగవానుడు పూర్వాషాఢ నక్షత్రం మూడవ పాదం ధనుసు రాశిలో ఉన్నారు శని భగవానుడు ఎప్పటిలాగానే శతభిష నక్షత్రం ఒకటో పాదం కుంభరాశిలో ఉన్నారు భరణి నక్షత్రం మూడో పాదంలో దేవగురువైన బృహస్పతి మేషరాశిలో ఉన్నారు ఆశ్లేష నక్షత్రం మూడవ పాదంలో శుక్రాచార్యులు వారు కర్కాటక రాశిలో ఉన్నారు పూర్వ ఫల్గుణి నక్షత్రం రెండవ పాదము సింహరాశిలో బుధుడు సంచారం చేస్తున్నారు ఈ విధమైనటువంటి గ్రహ సంచార ఫలితాలలో ప్రధానంగా సూర్యుడు కుజుడు స్వనక్షత్రాల్లో ఉండటం అలాగే శని భగవానుడు స్వరాశిలో ఉండటం గురువు మిత్రరాశిలో ఉండటం అలాగే బుధుడు కూడా మిత్ర నక్షత్రమైనటువంటి పూర్వ ఫలుగునిలో శుకరాచారుల వారి యొక్క నక్షత్రంలో ఉన్నారు ఈ గ్రహ సంచార గమనాలని అనుసరించి వారఫలం ఏ విధంగా ఉందో పరిశీలన చేద్దాం మేషరాశి వారికి ఎలా ఉంది వారికి నాలుగు గృహాలు అనుకూలిస్తున్నాయి తల్లి ఆరవ రాశిలో రవి కుజులు నాలుగులో శుక్రుడు లాభంలో శని ముఖ్య కార్యాల్లో సత్ఫలితాలు సాధిస్తారు ఉద్యోగ యోగం శుభప్రదంగా ఉంది ఉద్యోగంలో శుభయోగాలు అవుతాయి అభీష్ట సిద్ధి కలుగుతుంది ఉత్సాహంగా ముందుకు సాగండి ధర్మ మార్గంలో విజయం లభిస్తుంది అధికారుల ప్రశంసలు అందుతాయి చేస్తున్న పనులకు తగినంత గుర్తింపు ఉంటుంది మీరు ఏది కావాలనే ప్రయత్నం చేస్తున్నారో అదే సిద్ధిస్తుంది ఆటంకాలు లేకుండా పనులు త్వరగా పూర్తవుతాయి స్పష్టమైన ఆలోచన విధానంతో లక్ష్యాలను పూర్తి చేయండి ధర్మ మార్గంలో పయనించండి కుటుంబ సభ్యులతో కలిసి చేసే ప్రయత్నాలు ఉత్సాహాన్ని ఇస్తాయి మరియు సాహసోపేతమైన నిర్ణయాలు అభివృద్ధినిస్తాయి ఆటంకాలు కలిగించే వారున్నారు కాబట్టి సంకల్పం సిద్ధించే వరకు ప్రారంభించిన పనులను మధ్యలో ఆపకండి ప్రశాంతంగా పనిచేయండి చెంచల నిర్ణయాల వల్ల కాలం వృధా కాకుండా చూసుకోవాలి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యాపారంలో శ్రద్ధ పెంచండి మంచి ఫలితాలు వస్తాయి వారం మధ్యలో శుభం జరుగుతుంది యోగ్యతకు తగిన ప్రతిఫలం వారం చివరి భాగంలో లభిస్తుంది దాంతోపాటు శుభవార్త కూడా వింటారు మేషరాశి వారు ఇష్ట దేవతను స్మరిస్తే సరిపోతుంది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు ఇష్టదేవత ఇవాన్ని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి తొమ్మిదిలో చంద్రుడున్నాడు చెంచలత్వం లేకుండా వారం ప్రారంభం కావాలంటే కొద్దిగా బియ్యం దానం చేయండి ఎలా ఉంది వృషభ రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ నాలుగో రాశిలో బుధుడు మూడులో శుక్రుడు ఆరులో కేతువు వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంటుంది నాలుగో రాశిలో బుధుడు ఉన్నప్పుడు అధిక లాభాలు వస్తాయి అద్భుతమైన తెలివితేటలు కలుగుతాయి సమయ స్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థికంగా బలపడతారు నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత పదే పదే నిర్ణయాలు మార్చొద్దు ఏకాగ్రతతో పని చేయండి అనుకున్నది సాధిస్తారు ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది పరిస్థితులకు తగ్గట్టుగా పనిచేయండి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయడం ద్వారా మంచి చేకూరుతుంది పట్టుదలతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది పనులు వాయిదా వేయద్దు ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేయండి చంచల నిర్ణయాలతో సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి ఆత్మీయుల సూచనలు తప్పనిసరిగా పనిచేస్తాయి ఆత్మవిశ్వాసంతో బాధ్యతలను చక్కగా పూర్తి చేయాలి ఆవేశపరిచే సంఘటనలకు దూరంగా ఉండాలి విభేదాలు రాకుండా శాంతంగా మాట్లాడాలి ఖర్చుల విషయంలో లోతుగా ఆలోచించి ఖర్చుల్ని నియంత్రించాలి వారాంతంలో మేలైన వార్త వింటారు వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు వృషభ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం చాలా మంచిది సందర్శించాలి వృషభ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలంటారు కుజప్రీతిగా కందులు దానం చేయండి మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది మిథున రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి సప్తమంలో చంద్రుడు లాభంలో రాహు గురువులు ద్వితీయంలో శుక్రుడు బ్రహ్మాండమైన శ్రేష్టమైన ఫలితాలు సాధిస్తారు గతం కంటే ఉత్తమ ఫలితాలు వస్తాయి మనోబలంతో పనులు ప్రారంభించండి లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేస్తారు ఉద్యోగంలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆశయం నెరవేరుతుంది కృషికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది మంచి ఆలోచనా విధానంతో బంగారు భవిష్యత్తును సాధిస్తారు విశేష శుభయోగాలున్నాయి ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ సత్ఫలితాలు రాబట్టండి ఉద్యోగంలో మిశ్రమ ఫలితం గోచరిస్తోంది ప్రతిభతో పనిచేయండి జాగ్రత్తగా ఒడుపుగా నైపుణ్యంతో ముందుకు సాగండి మంచి ఫలితాలు వస్తాయి దేనికి తొందరపడవద్దు ప్రశాంతంగా ఆలోచించాలి లక్ష్యంపైనే దృష్టి నిలపండి సాధ్యాసాధ్యాలను ఆలోచించి విజయ సాధనకై కృషి చేయండి అపార్థాలకు తావు లేకుండా సంభాషించాలి దగ్గర వారితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరిగా అవసరం బుద్ధిబలంతో తెలివిగా వ్యాపారం చేస్తే ఏ ఇబ్బందులు రావు ఎవరితోనూ విభేదించవద్దు ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించండి ఆనందించే వార్త వింటారు మిథున రాశి వారు ఎటువంటి స్తోత్రాలను వారికి ఆరోగ్యం బాగుంటుంది గురుగారు మిథున రాశి వారు శ్రీ సూర్య అష్టోత్రం చదువుకోవటం చాలా మంచిది మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు సూర్యనారాయణ మూర్తిని దర్శించండి వారు ఏ దానాలు చేయాలంటారు గోధుమలు దానం చేయండి గురుగారు వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉంది కర్కాటక రాశి వారికి ఆరు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా మూడవ రాశిలో రవి కుజులు ఆరులో చంద్రుడు రెండులో బుధుడు జన్మ శుక్రుడు దశమ రాహువు అదృష్ట యోగం ఉన్నది శుభప్రదమైన ఫలితాలుంటాయి ఎటు చూచినా విజయమే గోచరిస్తుంది ఇంటా బయట మీదే పైచేయిగా ఉంటుంది బ్రహ్మాండమైన శుభ ఫలితాలు సాధించడానికి ఇది అనుకూలమైన కాలము ఉద్యోగంలో మేలు చేకూరుతుంది శ్రేయస్సు పెరుగుతుంది కొన్ని సమస్యలు తొలుగుతాయి స్థిరమైన ఫలితాలని సాధిస్తారు మంచి వ్యాపారాలు కలుగుతాయి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా బలపడాలి వ్యాపారంలో నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి దశ దిశలా వ్యాప్తి చెందే విధంగా గ్రహ బలం సహకరిస్తుంది మీ యోగ్యతను అనుసరించి అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయండి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే విశేష ధన లాభాలు కలుగుతాయి భూగృహ వాహన యోగాలు అనుకూలిస్తాయి అధిక లాభాలుంటాయి వారం మధ్యలో మేలు చేకూరుతుంది ఆధ్యాత్మికంగా దైవబలం సదా రక్షిస్తుంది ధర్మ దేవతానుగ్రహ కటాక్షంతో ఆపదలు తొలుగుతాయి శుభవార్త వింటారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు కర్కాటక స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది కర్కాటక రాశివారు లక్ష్మీ అమ్మవారిని స్మరించడం మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి గురుగారు లక్ష్మీ దర్శనం మంచిది వారు ఎటువంటి దానాలు చేయాలి అధిక గ్రహాలు అనుకూలిస్తున్నందువల్ల దానంతో పని లేదు సాధారణ బాంలో మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డుగా ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సింహరాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా తొమ్మిదవ రాశిలో గురువు మూడో రాశిలో కేతువు బుద్ధి బలంతో పనులు ప్రారంభించండి సత్ఫలితాలు వస్తాయి వెంటనే విజయం లభిస్తుంది ఉద్యోగంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు ఏకాగ్రతో పనిచేసి ఒత్తిడిని జయించండి భాగ్య బృహస్పతి అనుగ్రహం వల్ల అపారమైన జ్ఞాన సంపద సాధన వల్ల మీకు లభిస్తుంది నమ్మకంతో పనిచేయండి ఆశయాలు నెరవేరుతాయి అంతా మన మంచికి అన్న ధోరణితో ముందుకు సాగండి ఏది మనసుకు తీసుకోవద్దు చెంచలత్వం లేకుండా నిర్ణయాలు ఉండాలి ఒత్తిడి కలిగించే వారు ఉంటారు మహమాటంతో ఇబ్బందులు పడవద్దు ధర్మ మార్గంలో ముందుకు సాగండి వ్యాపారంలో ఒడుదుడుకులుంటాయి సమయస్ఫూర్తితో వాటిని అధిగమించాలి ఆర్థిక నష్టం రాకుండా జాగ్రత్త పడాలి కారణం రెండు గ్రహాలే సహకరిస్తున్నాయి మిత్రుల సహకారంతో పనులు పూర్తి చేయండి ప్రశాంతంగా ఆలోచిస్తే విఘ్నాలు వాటంతటవే తొలుగుతాయి కొన్ని విషయాల్లో శ్రద్ధ పెరుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే సప్తగ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి మంచి ఫలితాల కోసమై జాగ్రత్తలు అవసరం కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి ఎవరితోనూ విభేదించవద్దు వారాంతంలో మేలైన వార్తలు వింటారు సింహరాశి వారు ఎటువంటి స్తోత్రాలను పటిస్తే వారికి బాగుంటుంది గురుగారు సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలంటారు నవధాన్యం అగ్నికి సమర్పించండి కన్యా రాశి వారికి ఎలా ఉంది కన్యా రాశి కన్యా రాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి లాభంలో శుక్రుడు ఆరులో శని విశేష ధనయోగం కలుగుతుంది వృధా వ్యయాన్ని తగ్గించి ధనాన్ని పొదుపుగా వాడితే భవిష్యత్తు బాగుంటుంది ఏకాగ్రత పనిచేయండి ఉద్యోగంలో శ్రమకు తగ్గిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది అధికారం నుండి సమస్యలు ఎదురుకాకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి దేనికి సాకులు చెప్పవద్దు బాధ్యతాయుతమైన ప్రవర్తన స్థిరమైన ఫలితాన్ని అందిస్తుంది అదృష్టం వరిస్తుంది కొన్ని విషయాల్లో గందరగోళ స్థితి నెలకొంటుంది స్వయంగా నిర్ణయాలు తీసుకుంటే అవరోధాలు తొలుగుతాయి వివాదాలకు దూరంగా ఉండాలి చెంచలత్వం లేకుండా కృషి చేయండి ఆశయానికి తగిన కార్యసాధన అవసరం కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి ముఖ్య కార్యాల్లో సమిష్టి కృషి అవసరం వారం మధ్యలో మేలు చేకూరుతుంది విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు సంయమనాన్ని పాటించడం ద్వారా పరిస్థితులు చక్కబడతాయి అనేది గుర్తించండి ధైర్యంగా ధర్మ మార్గంలో ముందుకు సాగండి మీ సంస్కారం మిమ్మల్ని సదా రక్షిస్తుంది శుభవార్తలు వింటారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ప్రశాంతత లభిస్తుంది కన్యా రాశి వారు ఎటువంటి చదువుకోవాలి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు నవగ్రహాలను దర్శించండి వారు ఏ దానాలు చేయాలి గురుగారు నవధాన్యం నవగ్రహాల పాదాల చెంత ఉంచి ఒక్కసారి మనసారా నమస్కరించండి గురుగారు వారికి ఈ వారం ఎలా ఉంది తులారాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ తృతీయంలో చంద్రుడు లాభంలో బుధుడు సప్తమంలో గురువు మనోబలంతో పనులు ప్రారంభించి శుభాన్ని పొందండి ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోవాలి అద్భుతమైన వ్యాపార యోగం సూచితం వ్యాపారంలో ధనలాభం బాగుంటుంది పలు మార్గాల్లో విజయాన్ని పొందుతారు తెలివితేటలతో వ్యవహరించడం ద్వారా మంచి జరుగుతుంది అద్భుతమైన సృజనాత్మకత ఏర్పడుతుంది తొందర వద్దు నిదానమే ప్రధానము శాంతియుత మార్గంలో ముందుకు సాగండి ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు కుటుంబంలోని ముఖ్య వ్యక్తుల సలహాలు అవసరం ధర్మదేవత అనుగ్రహం మిమ్మల్ని రక్షిస్తుంది ఆపదలు దగ్గర దాకా వచ్చి కొద్దిగా ఇబ్బంది పెడతాయి మానసిక దృఢత్వం మిమ్మల్ని రక్షిస్తుంది అలాగే అభివృద్ధి వైపు నడిపిస్తుంది సమయ స్ఫూర్తితో వ్యవహరిస్తే ఉద్యోగంలో శుభం చేకూరుతుంది అధికారుల అండ లభిస్తుంది సంశయాత్మకంగా ఏ నిర్ణయాలు తీసుకోకండి ఎటువంటి పనులు చేయకండి మాట్లాడేటప్పుడు స్పష్టత అవసరం ఆర్థిక పరంగా రక్షణాయుతమైన మార్గాలను అన్వేషించండి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించండి ఏకాగ్రత లక్ష్యాలను పూర్తి చేయండి సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆధ్యాత్మికంగా శుభకాలము ప్రత్యక్షంగా సూర్యుణ్ణి దర్శించాలి వారు ఏ ఏ పఠిస్తే బాగుంటుంది గురుగారు తులారాశి వారు సూర్యనారాయణ మూర్తిని స్మరించాలి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు సూర్య దర్శనం శ్రేయస్సును పెంచుతుంది తులారాశి వారు ఎటువంటి దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి గోధుమల దానం శక్తినిస్తుంది గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారు ఎలా ఉంది వృశ్చిక రాశి వారికి నాలుగు గ్రహాలు సహకరిస్తున్నాయమ్మ లాభంలో రవి కుజులు తొమ్మిదిలో శుక్రుడు ఆరులో రాహు చక్కని మంచి కాలం నడుస్తోంది ఉద్యోగంలో కలిసి వస్తుంది బ్రహ్మాండమైన ఫలితాలుంటాయి అధికార యోగం సూచితం ఉద్యోగంలో ఉన్నత స్థితి కూడా గోచరిస్తోంది అందరూ మీ మాట వింటారు మీరు చేస్తున్న కృషికి సరైన గుర్తింపు లభిస్తుంది సమున్నత స్థానం సిద్ధిస్తుంది సంతృప్తినిచ్చే ఫలితాలు అందుతాయి ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి ఎదురు చూస్తున్న పనులు త్వరగా పూర్తవుతాయి నిండైన ఆత్మవిశ్వాసంతో కార్యసిద్ధిని సాధిస్తారు ధైర్యం శక్తినిస్తుంది ధర్మబద్ధంగా చేసే కార్యాలలో మంచి జరుగుతుంది సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది కొందరికి బాసటగా నిలుస్తారు కొందరికి ఆదర్శవంతులవుతారు ఆదర్శవంతమైన జీవనాన్ని కూడా సాగిస్తారు విశేషమైన ప్రతిభతో మంచి ఫలితాలు వస్తాయి గొప్పవారితో స్నేహ సంబంధాలు బలపడతాయి ఎదురు చూస్తున్నది వెతుకుతున్నది దొరుకుతుంది అధికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో చెంచలత్వం ఏర్పడి కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది అలాగే వృధా ఖర్చులు కూడా చేయవలసి వస్తుంది ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఏకాగ్రతతో చెంచలత్వం లేకుండా ఏకాగ్రతతో పనిచేయండి వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి సకాలంలో పనులు నిర్వర్తిస్తే లాభాలు కలుగుతాయి వృష్టిక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను వారికి బాగుంటుంది వృష్టికి రాశి వారు ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు ఐదు గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి ఇష్టదైవ దర్శనం శక్తినిస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి బుధ ప్రీతిగా పెసలు దానం చేస్తే చురుకైన బుద్ధి బలంతో మంచిని సాధించే వీలు కలుగుతుంది గురుగారు ఈ వారం రాశి వారికి ఎలా ఉంది ధనుస్సు రాశి వారికి బ్రహ్మాండమైన శుభయోగం ఉన్నది ఆరు గ్రహాలు అనుకూలిస్తున్నాయి దశమంలో రవి జన్మ చంద్రుడు పంచమ బృహస్పతి అష్టమ శుక్రుడు తృతీయ శని లాభకేతువు అదృష్ట కాలం కొనసాగుతోంది బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి ఇప్పుడు తీసుకునే నిర్ణయం విజయాన్ని ప్రసాదిస్తుంది సద్భావనతో చేసే పనుల లాభాన్ని సమకూరుస్తాయి క్రమంగా పరిస్థితులు అనుకూలంగా మారుతాయి కేవలం ఊహలకే పరిమితం కాకుండా ఆ ఊహలలో వచ్చినటువంటి ఫలితాన్ని సాధించే విధంగా కార్యాచరణను రూపొందించాలి మీ యోగ్యతను అనుసరించి అభివృద్ధిని సాధించండి పలు మార్గాల్లో విజయాలుంటాయి ఉద్యోగంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు అపోహలు తొలుగుతాయి శత్రువులు మిత్రులవుతారు తగిన గౌరవము లభిస్తుంది శుభ ఫలితాలు ఉన్నాయి మీ వల్ల కొందరు లాభపడతారు ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొంటుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది అపారమైన జ్ఞాన సంపదతో శ్రేష్టమైన భవిష్యత్తుని నిర్మించండి భూగృహ వాహనాది లాభాలుంటాయి అనుకూలమైన సమయం ఇది మంచి ఫలితాలు సాధించడానికి దైవ బలం సదా సహకరిస్తుంది ధనధాన్యాది యోగాలుంటాయి మంచి మార్గంలో కాలం ముందుకు నడిపిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలుంటాయి ధనుసు రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి గురుగారు ధనుసు రాశి వారికి అపారమైన గ్రహ బలం అనుకూలిస్తోంది కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని స్తోత్రం చేయండి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు అమ్మవారిని దర్శించండి ధనసు రాశి వారు ఏ దానాలు చేయాలి గురుగారు దానాలు అవసరం లేదు మకర రాశి వారికి ఈ వారు ఎలా ఉంది కేవలం కేతు మాత్రమే దశమంలో అనుకూలిస్తున్నారమ్మా ఎనిమిది గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి దశమంలో కేతు ఉన్నప్పుడు దైవ బలం సదా రక్షిస్తుంది మానసిక దృఢత్వంతో ఏకాగ్రతత్వంతో పనిచేసినప్పుడే విజయం లభిస్తుంది అడుగడుగున ఆటంకాలు ఎదురైనా ధర్మ మార్గంలో ఆలోచించి గతానుభవంతో నిర్ణయం తీసుకుంటే అవరోధాలు తొలగుతాయి వినయపూర్వకమైన సంభాషణ మంచి చేస్తుంది దగ్గర వారి సహకారం తప్పనిసరిగా తీసుకోవాలి మొహమాటం లేకుండా వాస్తవాలకు దగ్గరగా సృజనాత్మకతతో పనిచేయండి మనోబలమే సర్వప్రధానమైనదని గుర్తించండి మీ సంస్కారం మిమ్మల్ని కాపాడుతుంది శాంతంగా నిదానంగా మౌనంగా ఉండండి కొన్ని సందర్భాల్లో చంచలత్వం ఆవహిస్తుంది కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి ఇతరుల సలహాలు వికటిస్తాయి ఉద్యోగంలో సమస్యలు ఎదురుకాకుండా ధైర్యంగా మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించడంతో పాటు అధికారులతో ప్రసన్నంగా మాట్లాడండి మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది అధికారుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది గతానుభవంతో వ్యవహరించండి తన శాంతమే తనకు రక్ష అన్న విధంగా ఓర్పుతో మంచి ఫలితాలకై వేచి చూడాలి ఉజ్వలమైన బంగారు భవిష్యత్తు లభిస్తుంది కలహాలకు దూరంగా ఉండాలి అధిక శాతం మౌనంగా ఉండటం మంచిది ఆర్థిక సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి ఏకాగ్రత వ్యాపారం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి వారాంతంలో ధైర్యాన్నిచ్చే వార్త వింటారు మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది మకర రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది నవగ్రహాలని దర్శించాలి ఈశ్వర ధ్యానం చేయండి ఈశ్వరుని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు ఎనిమిది గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి నవధాన్యం అగ్ని భగవానుడికి అర్పించండి గురుగారు కుంభరాశి వారికి ఈ వారు ఎలా ఉంది కుంభరాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయి లాభంలో చంద్రుడు మూడులో రాహువు ప్రశాంతంగా ఆలోచించి పనులు ప్రారంభించండి విఘ్నాలు వాటంతటవే తొలగిపోతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగంలో ధైర్యంగా మీ బాధ్యతలను మీరు పూర్తి చేయటం ద్వారాగా ప్రశాంతత లభిస్తుంది అధికారం నుండి ఒత్తిడి కూడా తగ్గుతుంది పనులు వాయిదా వేయవద్దు ఆలోచనల్లో పొరపాట్లు రావద్దు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఏది ఉత్తమమో ఏది మేలు చేసే విధంగా ఉంటుందో ఆ మార్గంలోనే ముందుకు సాగండి తోటివారి సహకారం అవసరం మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తే దైవబలం సదా రక్షిస్తుంది తెలియని ఆపదలు పొంచి ఉన్నాయి ధర్మ మార్గంలో పనిచేయడం ద్వారాగా ఆపదలు తొలుగుతాయి ఉత్సాహం పెరుగుతుంది దగ్గర వారితో విభేదాలు చాలా అశాంతిని కలిగిస్తాయి కాబట్టి దగ్గర వారితో ప్రేమగా వ్యవహరించండి తర్కోపతర్కాలతో కాలాన్ని వృధా చేయొద్దు ఏకాగ్రత పట్టుదలతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు ఏది లోతుగా ఆలోచించవద్దు చెడు ఊహిస్తే భయం కలుగుతుంది వృధా చర్చలకు అవకాశం ఇవ్వవద్దు ఆర్థిక పరంగా ధన నష్టం జరగకుండా చూసుకోవాలి సమస్యలు ఎదురుకాకుండా కాకుండా లక్ష్యంతో పనిచేయండి నిర్లక్ష్యం వహించవద్దు కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు మంచి చేస్తాయి కుటుంబ సభ్యులతో కొంత సమయాన్ని గడపండి ఆనందించే అంశాలు చోటు చేసుకుంటాయి వారాంతంలో కొంత ఆనందం కలుగుతుంది కుంభరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు రుద్రాభిషేకం శక్తినిస్తుంది శివుణ్ణి దర్శించండి కుంభరాశి వారు ఏ దానాలు చేస్తే వారికి బాగుంటుంది గురుగారు నవధాన్యం నవగ్రహ పాదాల చెంత ఉంచి నమస్కారం చేయండి ఈ వారం మీనరాశి వారికి ఎలా ఉంది వారికి నాలుగు గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయమ్మ దశమంలో చంద్రుడు ఆరులో బుధుడు రెండులో గురువు ఐదులో శుక్రుడు మంచి అదృష్ట యోగం ఉంది చాలా చక్కని వ్యాపార యోగం సూచితం వ్యాపారంలో విశేషంగా లాభాలు గడిస్తారు వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుంది వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది పెట్టుబడుల రూపంలో ఆనందప్రదమైనటువంటి ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది క్రమక్రమంగా స్థిరమైన ఫలితాలు వస్తాయి ఉద్యోగంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి సప్తమస్థ సూర్యయోగం ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి సుస్థిరత లభిస్తుంది పదవీ యోగం కూడా కలుగుతుంది ఎందుకంటే దేవగురువైన బృహస్పతి ద్వితీయ స్థానంలో యోగిస్తున్నారు కాబట్టి నిరంతర సాధనతో సముచిత స్థానాన్ని పొందుతారు మీ ఆశయాలు నెరవేరుతాయి మీ సంస్కారం మిమ్మల్ని పలు మార్గాల్లో ఉన్నతుల్ని చేస్తుంది సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు లభిస్తాయి దైవబలం సంపూర్ణంగా కాపాడుతుంది ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి ఎటు శుభమే గోచరిస్తుంది మంచి పనులకై కాలాన్ని సద్వినియోగం చేసుకోండి చక్కని భవిష్యత్తు లభిస్తుంది అనుకూలంగా మాట్లాడండి ఉత్సాహభరితమైన వాతావరణంలోనే ఎక్కువగా గడపండి మంచినే ఎక్కువగా ఊహించండి మీనరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి మీనరాశి వారు లక్ష్మి అమ్మవారిని స్మరించాలి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి సూర్యుణ్ణి దర్శించాలి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది సప్తమస్థ సూర్య దోష నివారణార్థమై గోధుమలు దానం గురుగారు ఈ వారం ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంది అలాగే వారు ఏ దానాలు చేస్తే మంచిది ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది ఇత్యాది అంశాలు మాకు చక్కగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు వీక్షించారుగా ఇది ఈ వారం వారఫల కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం